హాయ్ హలో అండి, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు యానిమల్స్ అండ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జీవాలలో కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం గురించి తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టు వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మనం ఈ వీడియోలో కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం గురించి తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే మేత సరిగ్గా మేయదు. కడుపు నొప్పి ఉన్న పొట్టేలు కానీ, గొర్రె కానీ, ఏదైనా కానివ్వండి, అలా తోక పైకి లేపుతూ ఉంటుంది. అక్కడ చూస్తున్నాం మిగతా వాటికి తోక కిందికి ఉంది, కానీ దీని మాత్రం తోక పైకి ఉంది, పైకి లేపుకునే ఉంది. బాగా గమనించండి, ఇట్లా కడుపు చాలా ఉబ్బరంగా ఉంటుంది. కడుపు ఉబ్బరంగా ఉండి ఇట్లా కొట్టినప్పుడు సౌండ్ టూప్ టూప్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. మేత వేయకుండా అట్లా ఆ విధంగా పండుకొని ఉంటుంది. ఇప్పుడు లోపల కడుపు నొప్పి ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటుంది. మళ్ళీ లేస్తుంది, కొద్దిసేపు మేస్తుంది, మళ్ళీ పండుకుంటుంది. సేమ్ ఆ పక్క హోటల్ కూడా అంతే, అలా అట్లా పైకి పై ఇరుస్తూ ఉంటుంది కడుపు నొప్పి ఉన్నది. మిగతా అన్ని వేస్తున్నాయి, అది మాత్రం వేయడం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే కడుపు చాలా ఉబ్బరంగా ఉంది. రెండింటికి మాత్రమేనండి, కడుపు చాలా ఉబ్బరంగా ఉంది. ఈ పొట్టలకి, ఈ పొట్టలకి మేత వేయడం లేదు. ఈ కడుపు నొప్పికి, కడుపు ఉబ్బరానికి గల కారణాలు చూసుకున్నట్లయితే మొక్కజొన్నలు, ఏదైనా దాన కానీ ఎక్కువ తిన్నప్పుడు, అలాగే ఒడ్లు కానీ బియ్యం కానీ ఎక్కువ తిన్నప్పుడు విధంగా అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ పొట్టలకు కడుపు నొప్పడానికి కారణం, నేను తీసుకొచ్చిన మేతలో కొన్ని మట్టి పిల్లలు ఉన్నాయండి. ఆ మట్టి పిల్లలు తినడం వల్ల ఈ విధంగా కడుపు నొప్పి స్టార్ట్ అయ్యేది. వీటికి ఇలా చూస్తున్నారు కదా, పై ఇరుస్తూ ఉంది అది. అందుకోసం దాన కానీ ఏమైనా కానీ చూసుకుని వేయాలి. అదే మనం మేత వేసినప్పుడు అందులో మట్టి పిల్లలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కడుపు నొప్పిని ఎలా తగ్గించాలో తెలుసుకుందాం, నివారించాలో. చాలామంది ఈ కడుపు నొప్పి వచ్చినప్పుడు రేగుముళ్ళుతో తోకలోకి పొడుస్తూ ఉంటారు. రేగు చెట్టు ముళ్ళని తీసుకొని తోక అడుగు భాగాన పొడడం చేస్తారు. నేను కూడా ఇదే విధంగా చేశాను, పక్కన వేరే మనిషి చెప్తే చేశాను. కానీ దానివల్ల అయితే ఉపయోగం ఏం లేదండి, పెద్దగా ఉపయోగం ఏం లేదు. మళ్ళీ యథావిధంగానే అలాగే ఉంది. ఎందుకంటే ఈ రేగు ముళ్ళు తీసుకొని తోక చివరి భాగాన, ఈ వీడియోలో చూడండి, పొట్టేలకు తోక చివరి భాగాన రేములు పొడడం జరుగుతుంది. చూస్తున్నారుగా, ఆ రేములు ఆ విధంగా పొడడం జరిగింది. కానీ దానివల్ల అయితే పెద్ద ఉపయోగం అయితే ఏం లేదు. చూస్తున్నారుగా, రేగుములు అండి అది. ఆ విధంగా పొడినా కూడా పెద్ద ఉపయోగం ఏం లేదు. నేనైతే తగ్గిపోయేసరికి బేకింగ్ సోడా, కొంతమంది సోడా పొడి అంటారు, బజ్జీల్లో కానీ బోనాలో కానీ వేస్తూ ఉంటారు. ఆ సోడా పొడి తీసుకుని ఒక గ్లాస్ వాటర్లో 200 ml ఒక గ్లాస్ వాటర్లో కలిపి తాగించేశాను, తగ్గిపోయింది. అలాగే వంట నూనె కూడా వాడుకోవచ్చు, అది వంట నూనె కానివ్వండి లేదా హెయిర్ ఆయిల్ అయినా కానివ్వండి, ఏదైనా ఒక ఆయిల్ తాగించేస్తే కూడా తగ్గిపోతుంది. లేదనుకో బ్లూటసిల్, మీ దగ్గర బ్లూటసిల్ ఉంటే బ్లూటసిల్ కానీ వాడుకోవచ్చు, చాలా మంచి రిజల్ట్ ఉంది బ్లూటసిల్తో కూడా.